సారీ రంగా, అంతా నా వల్లనే కదా. రంగా కమల్నే మించిపోయేలా ఉన్నాడే. వీడి యాక్టింగ్కి ఆవిడ పడిపోదు కదా. పిల్లా, అయ్యో ఓకే, నవ్వు ఓకే, దెబ్బలు బాగా దాకినాయా? అవును. బిల్లా, నీతో ఒంటరిగా మాట్లాడాలి. ఓకే, షూర్. దెబ్బలు తిన్నది నేను. సరేలే, హీరో వాడే కదా. మామా, నాకు డౌట్ రా, మన ముగ్గురిని ఇలా మేడపైన కూర్చోబెట్టి వాడొక్కడే వెళ్ళి సంజనని పికప్ చేస్తాడా ఏంటి? అవును, నాకు అదే డౌట్ రా. వాడికి అంత టాలెంట్ లేదురా, వాడు బిట్టి సినిమానే 8 సార్లు చూసిన మెంటల్ కాడరా. వాడిపోయి ఇప్పుడే నీ గురించి గొప్పగా మాట్లాడుతున్నారా? ఏంటి, చేతిలో బ్యాగ్ ఊరికి వెళ్తున్నావా? స్వర్గానికి వెళ్లే టైంలో ఊరు గురించి ఎందుకురా? ఈ తాడి చెట్టును పక్కన పెట్టు. నాకు పెళ్ళవబోతుంది కదా, అందుకోసం నేను ఇస్తున్నా బ్యాచిలర్ పార్టీ. మామా వద్దు, రేపు నీకు పెళ్లిరా, మనం అందరం బయలుదేరాలి. ఇంతవరకు కొన్ని 100 బ్యాచిలర్ పార్టీలకి నేను అటెండ్ అయ్యాను, నేను ఇచ్చే బ్యాచిలర్ పార్టీని వద్దంటారా? ఈ రోజు ఎంజాయ్ చేస్తున్నావు, రెచ్చిపోతున్నా. వాడు చెప్పింది కరెక్టే రా, పార్టీ లేని పెళ్లి, పవన్ కళ్యాణ్ లేని ఫైట్, బాగున్నట్టు చరిత్రలో లేదు. అవును రా, పోయిరా పోయిరా, త్వరగా. అడవిలో ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్న నన్ను ఇలా చెడగొట్టారే మానవ భ్రష్టులారా. ముందు జిప్ పెట్టుకోరా. యు హావ్ అరెస్ట్ వారెంట్. యార్ హత్రా అడుగుతున్నావు అరెస్ట్ వారెంట్? ఏక్తా టైగర్ అల్లా, ఇక్కడ యంగ్ టైగర్ తుంబా క్లెవర్ బలరామ్ నాయుడు. నన్ను నా బౌండరీలో ఆట ఇస్తారా? బారా. ఇస్ ద బ్లాక్ షిప్ హిట్టింగ్ మై ఫ్రెండ్స్? ఎస్ సార్. గుడ్, స్టూపిడ్ ఫెలో. సార్ మీరు ఎందుకు కొడుతున్నారో అర్థమే కావట్లేదు సార్. అది గుంటూరు వాళ్ళ మీరు? గుంటూరు వాళ్ళ. మీరెంత కారం తింటే మాత్రం, ఎంత పొగరుంటే మాత్రం పోలీస్ జీప్ ని ఎత్తుకొచ్చి పోలీస్ యూనిఫామ్ వేసుకుని రాత్రి అంతా గలాటా చేస్తారు.